హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈరోజు మీకు రెండు ఫంక్షన్స్, అంటే గెట్ సిహెచ్ అంటే ఏంటి, గెట్ సిహెచ్ఈ అంటే ఏమిటో ఈరోజు తెలుసుకుందాము బ్రీఫ్గా. గెట్ సిహెచ్ అంటే ఏంటి, గెట్ సిహెచ్ఈ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ లెర్నింగ్ రూ. చూడండి, gets a character from the console but does not echo to the screen. అంటే getch అనేది క్యారెక్టర్ను తీసుకుంటుంది, అంటే స్క్రీన్ మీద ఎకో చేయదు అనమాట, అంటే అది డిస్ప్లే చేయదు అనమాట డైరెక్ట్గా. ఓకే, అదేమవుతుంది, getch ఏం చేస్తుందంటే మనం ఎంటర్ చేసినటువంటి కీని ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ఎకో చేస్తుంది అనమాట, ఎకో ఆన్ ది స్క్రీన్ అనమాట. అంటే మనము ఏదైనా కీ ఇచ్చామనుకోండి, ఒక కీబోర్డ్ నుంచి ఆటోమేటిక్గా ఎమ్మటే డిస్ప్లే చేసేస్తుంది ఆటోమేటిక్గా. అంటే మనం ప్రెస్ చేయకుండానే, అంటే ఎంటర్ కీ కూడా ప్రెస్ చేయకుండానే ఆటోమేటిక్గా మనం ఇచ్చినటువంటి కీని ఆటోమేటిక్గా అది డిస్ప్లే చేస్తుంది యూజింగ్ getch ఫంక్షన్. అంటే ఇట్ ఎకోస్ ఆన్ ద స్క్రీన్ అంటాము, getch ఏమో ఇట్ డస్ నాట్ ఎకో ఆన్ ద స్క్రీన్ అంటాము. కాబట్టి getch ఇట్ ఎకోస్ ఆన్ ద స్క్రీన్ అనమాట. సో ఇది మాత్రమే బేసిక్ డిఫరెన్స్ అనమాట getch సిహెచ్ఈకి. ఓకే, అయితే వీటిని డిక్లరేషన్ అది ఇంట్ getch వైడ్, ఇంట్ getch వైడ్. అయితే చూడండి, getch అనేది ఏం చేస్తుందంటే ఒక సింగిల్ క్యారెక్టర్ని కీబోర్డ్ నుంచి తీసుకుంటుంది, అయితే స్క్రీన్ మీద ఎకో చేయదు అనమాట. ఓకే, డిస్ప్లే చేయదు అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ getch రీడ్స్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ద కీబోర్డ్ అండ్ ఎకోస్ ఇట్ ఆన్ ద స్క్రీనర్ ఆన్ ది స్క్రీన్ అనమాట, రైట్. సో అయితే ఈ రెండు ఫంక్షన్స్ కూడా ఏమి రిటర్న్ చేస్తాయంటే, అవి ఏమైతే ఇన్పుట్గా తీసుకున్నవో ఆ క్యారెక్టర్స్ని ఏం చేస్తాయి, రిటర్న్ చేస్తాయి అనమాట. కాబట్టి బోత్ ఫంక్షన్స్ రిటర్న్ ద క్యారెక్టర్ రీడ్ ఫ్రమ్ ద కీబోర్డ్ అనమాట. అయితే ఈ రెండు ఫంక్షన్స్ గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యాష్ ఇంక్లూడ్ stdio.h, యాష్ ఇంక్లూడ్ conio.h, అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్, ఈ రెండు హెడర్ ఫైల్ని ప్రతి ప్రోగ్రాంలో మనము రాయాల్సి వస్తుంది ప్రత్యేకంగా. నెక్స్ట్ ఇక్కడ కర్లీ బ్రేసెస్ తర్వాత సిహెచ్ అనే వేరియబుల్ని తీసుకున్నాను, అది క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్. ప్రింట్ ఎఫ్ ఇన్పుట్ ఏ క్యారెక్టర్ సిహెచ్ ఇజ్ ఈక్వల్ టు getch. ఓకే, సో getch ఏం చేస్తుంది, ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ని సిహెచ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఓకేనా, ప్రింట్ ఎఫ్ స్లాష్ ఎన్ యు ఇన్పుట్ ఏ పర్సంటైల్ సి స్లాష్ ఎన్ సిహెచ్. అంటే ఏదైతే వేరియబుల్ని మనం కీబోర్డ్ నుంచి ఒక క్యారెక్టర్ని డిస్ప్లే చేసామో ఏమవుతుంది, అది ఇమ్మీడియట్గా డిస్ప్లే అవుతుంది అనమాట యూజింగ్ getch, అంటే ఇట్ ఎకోస్ ఆన్ ద స్క్రీన్. getch ఏమవుతుంది, అయితే getch అంటే మనం ఎంటర్ ఏదైనా కీబోర్డ్ నుంచి ఎంటర్ కీ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఓకే డిస్ప్లే, ఐ మీన్ అవుట్పుట్ స్క్రీన్ నుంచి ప్రోగ్రామ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది getch. ఓకే, సో getch అంటే ఇట్ ఎకోస్ ఆన్ ద స్క్రీన్ వాట్ ఎవర్ యూ టైప్ ఆన్ ది కీబోర్డ్, రైట్. సో ఇక్కడ ప్రింట్ఎఫ్లో రెండు న్యూ లైన్ క్యారెక్టర్స్ స్లాష్ ఎన్ను, ఇక్కడ కూడా స్లాష్ ఎన్ ఉపయోగించాం. అంటే ఏమవుతుంది, ఇక్కడ రెండో స్లాష్ ఎన్ ఉపయోగించడం వల్ల కర్జర్ వెళ్ళి రెండో లైన్లోకి వెళ్తుంది అనమాట, రెండు స్లాష్ ఎన్లో న్యూ లైన్ క్యారెక్టర్. అదే ఈ న్యూ లైన్ క్యారెక్టర్ కనుక తీసేస్తే సేమ్ లైన్లో కర్జర్ ఆగుతుంది అనమాట, రెండు న్యూ ఇక్కడ ఈ స్లాష్ ఎన్ దేనికంటే నెక్స్ట్ కర్జర్ వచ్చి నెక్స్ట్ లైన్లో ఆగుతుంది అనమాట. ఓకే, సో అది అనమాట getch మరియు getch అనే ఫంక్షన్ ఉపయోగించి ఒక ప్రోగ్రామ్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో తెలుసుకుందాం. ఓకే వ్యూవర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ www.youtube.com/alearningroom. థ్యాంక్ యూ వెరీ మచ్.